మనం ఇండియాలో జరుపుకునేటటువంటి చాలా ఫెస్టివల్స్లో హార్వెస్ట్ ఫెస్టివల్స్ అనేటటువంటివి ఇంపార్టెంట్. వీటికి ఎంతో సిగ్నిఫికెన్స్ అనేటటువంటిది ఉంటుంది. అసలు ఈ హార్వెస్ట్ ఫెస్టివల్స్ అంటే ఏంటి, ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ హార్వెస్ట్ ఫెస్టివల్స్ని ఏ ఏ టైమ్స్లో జరుపుకుంటారు అన్నటువంటిది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరికీ భోగి శుభాకాంక్షలు. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. హార్వెస్ట్ ఫెస్టివల్స్ అంటున్నాం అంటే పంట కోతకొచ్చేసి మనకి ఎస్పెషల్లీ ఈ ఫెస్టివల్స్ అన్నీ కూడా మనం గమనించి చూస్తే ఏ కల్చర్కైనా ఫెస్టివల్స్ అనేవి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జాగ్రఫీ మీద, క్లైమేట్ మీద ఆధారపడి ఉంటాయి. మనం చేసుకునే ప్రతి ఫెస్టివల్ దాని వెనకాల ఉండేటటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ చేసుకునే ఫుడ్ కానీ, మనం అక్కడ చేసుకునేటటువంటి వివిధ రకాలైనటువంటి, ఇప్పుడు 3 రోజుల ఫెస్టివల్ అంటున్నాం, సో ఎందుకని, ఇలాంటివన్నీ కూడా జాగ్రఫీ మీదే డిపెండ్ అయ్యి ఉంటాయి. మనం అవన్నీ రిలీజన్ ఇవన్నీ అనుకుంటాం, కానీ ఏదైనా సరే జాగ్రఫీ, అక్కడ ఉన్న క్లైమేట్ అనేది వాటన్నిటిని ఇంపాక్ట్ చేస్తుంది. సరే, ఇప్పుడు హార్వెస్ట్ ఫెస్టివల్స్ని వింటర్ హార్వెస్ట్ ఫెస్టివల్స్ అని, సమ్మర్ అని, స్ప్రింగ్ అని ఇలా పిలుస్తూ ఉంటాం కదా, ఏంటి అవన్నీ, ఎందుకు అలా జరుపుకోవాలి అంటే, మన భారతదేశం అనేటటువంటిది జాగ్రఫికల్గా గనక భౌగోళిక పరంగా చూస్తే, జాగ్రఫికల్ అంటే భౌగోళిక పరంగా చూస్తే చాలా వైవిధ్యంతో కూడుకున్నటువంటిది, డైవర్సిటీతో ఉన్నటువంటిది. సో అన్ని రకాలైనటువంటి క్లైమెటిక్ ఫీచర్స్ ఉన్నటువంటి దేశం మన దేశం. అందుకే ఇండియా ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటారు. మరి జాగ్రఫీ ఎంత వేరీడో అంత కల్చరల్ వేరియేషన్స్ అనేటటువంటివి మనకున్నాయి. మరి ఇలాంటి టైంలో ఇప్పుడు వింటర్ హార్వెస్ట్ సీజన్ అనేటటువంటి దాంట్లో మనం ఉన్నాం. జనవరి మంత్లో వింటర్ హార్వెస్ట్ ఫెస్టివల్స్ అనేవి చాలా ప్రదేశాల్లో మనం జరుపుకోవడం జరుగుతుంది. మన ఆంధ్ర తెలంగాణలలో మకర సంక్రాంతి అని పిలుస్తాము, తమిళనాడు థాయ్ పొంగల్ పొంగల్ అని పిలుస్తారు, కేరళలో మకర విలైకు అని పిలుస్తారు, మరి మన కర్ణాటకలో మకర సంక్రమణ అని పిలుస్తారు, గుజరాత్లో ఉత్తరయాన్ అని పిలుస్తారు, పంజాబ్లో లోహ్రీ అని పిలుస్తారు, కాశ్మీర్లో శిశుర్ సెన్క్రాప్ అని పిలుస్తారు, హిమాచల్ ప్రదేశ్లో మాగ్ సాజీ అని పిలుస్తారు, ఉత్తరప్రదేశ్లో కిచేరి అని పిలుస్తారు, బీహార్ జార్ఖండ్ ఈ ప్రాంతాల్లో మకర సంక్రాంతి లేదా సక్రాత్ అని పిలుస్తారు, అస్సాం మరియు కొన్ని నార్త్ ఈస్టర్న్ ఏరియాస్లో మాగ్ బిహు లేదా భోగాలి బిహు అని పిలుస్తారు, వెస్ట్ బెంగాల్ ఈ ప్రాంతాల్లో పౌష సంక్రాంతి అని పిలుస్తారు, ఒడిస్సాలో మనం మకర సంక్రాంతి అంటాం. అసలు ఏంటండి ఈ టైంకి ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ ఏంటి? ఒకటి, ఎస్, జాగ్రఫీ పరంగా చెప్తున్నాను, ఒకటి హార్వెస్ట్ సీజన్. మనకి అగ్రికల్చరల్ సీజన్స్ అనేటటువంటివి ఖరీఫ్ అని, రబి అని, జైద్ అని ఇవి ఉంటాయి. వీటిలో ఈ సీజన్ ఎండింగ్ అనేటటువంటిది, ఇది హార్వెస్ట్ కోత సీజన్ అన్నమాట. దీనికి సంబంధించి రబీ సీజన్కి సంబంధించి, సో ఈ టైంకి మనకి వడ్లు ఇవి ఇంటికి చేరుతూ ఉంటాయి. మనం కనుక పల్లెలో ఉంటే మనకి ఈ విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయి. దాంతోపాటు ఉత్తరాయణం, దక్షిణాయనం అంటూ ఉంటారు. అంటే మన సూర్యుడు, ఇది భూమి యొక్క భూమధ్యరేఖ. సో సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించారు అని, దక్షిణాయనంలోకి ప్రవేశించారు అని అంటూ ఉంటారు. అవి ఏంటి ఇంతకీ? ఉత్తరాయణం అంటే మనం జాగ్రఫీలో ప్రెషర్ బెల్ట్ అనే, ప్రెషర్ బెల్ట్స్ అంటాం. టెంపరేచర్ని బట్టి ప్రెషర్ బెల్ట్స్ నార్త్ షిఫ్ట్ అవ్వడం, సౌత్ షిఫ్ట్ అవ్వడం ఇలా జరుగుతూ ఉంటాయి. మనకిప్పుడు మనం వింటర్లో ఎందుకున్నాము అంటే ఈ థర్మల్ ఈక్వేటర్ అంటారు, దాన్నే ఇంగ్లీష్లో ITCZ అంటే ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్. ఇది దక్షిణం షిఫ్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి సూర్యుడి యొక్క కిరణాలు భూమధ్యరేఖ ఈ 0 డిగ్రీస్ కంటే సౌత్ సైడ్ ఇవి ఎక్కువగా పడుతూ ఉంటాయి. మనకి భూమధ్యరేఖకి భూమి టిల్ట్తో తిరుగుతూ ఉంది కాబట్టి, సో అలాగ మనకి అందువల్ల మనకి వింటర్ సీజన్ ఉంటుంది. మన ఇండియా అనేది నార్త్ హెమీస్ఫియర్, ఉత్తరార్ధ గోళంలో ఉంది కదా అండి. సో ఇప్పుడు మళ్ళీ సూర్యుడు మళ్ళీ ఈ విధంగా సౌత్ నుంచి నార్త్ ఈ ఈక్వేటర్ దాటి ఇటు సైడ్ సూర్యుని యొక్క కిరణాలు మరి డైరెక్ట్గా ఈక్వేటర్ భూమధ్యరేఖకు పైన పడడం మొదలు పెడుతున్నాయి. సో అందుకని సూర్యుడు దక్షిణార్ధంలోకి ప్రవేశించారు, సారీ ఉత్తరార్ధంలోకి ప్రవేశించారు అని చెప్తూ ఉంటారు. అందుకే ఉత్తరాయణము అని కూడా మనకు చెప్తూ ఉంటారన్నమాట. సో ఇది ఒకటి సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి మనం ఈ ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేసుకుంటాము. ప్లస్ అగ్రికల్చర్కి సంబంధించి మన ఫార్మర్స్ ఇంత ఇప్పుడంటే మనకి ఇండస్ట్రియల్ సెక్టార్, సర్వీస్ సెక్టార్ రకరకాలుగా మనం రకరకాల ఆక్యుపేషన్స్లో ఉన్నామండి. ఇంతకు ముందంతా ఏంటి?
ఇంతకు ముందంతా కూడా వ్యవసాయము దాని అనుబంధమైనటువంటి రంగాలే కదా మేజర్లీ. సో పండగలు ఇవన్నీ కూడా చాలా వరకు వాటికి సంబంధించినవే ఉన్నాయన్నమాట. ఈ టైంలో అందరూ బంధువులు కలుసుకోవడము, హార్వెస్ట్ అనేది ఇదంతా జరుగుతూ ఉంటుంది. అందుకోసం ఈ ఫెస్టివల్స్ని మనం సిగ్నిఫికెన్స్గా చెప్తూ ఉంటాము. అందుకే వీటిని రైతుల పండుగలు అని కూడా ఎందుకు అంటాము? ఇప్పుడు కూడా మనం అందరము ఎందుకు చేసుకుంటున్నాం దేశం మొత్తం? రైతుల పండుగ, రైట్? హార్వెస్ట్ ఫెస్టివల్స్ అంటాం. ఇవే కాకుండా మనం ఇందాక ఇంకొకటి అన్నాం, ఇండియా అనేది చాలా డైవర్స్ కంట్రీ, అగ్రికల్చరల్లీ చాలా డైవర్స్ కంట్రీస్. ఇప్పుడు మనకి చాలా వెస్ట్రన్ కంట్రీస్, ఎస్పెషల్లీ యూరోపియన్ కంట్రీస్ కానీ లేదా అమెరికన్, ఈ ఇక్కడ కనుక మనం చూస్తే వాళ్ళకి మోస్ట్లీ ఒకటే అగ్రికల్చరల్ సీజన్, ఒక సీజన్లోనే మేజర్లీ అగ్రికల్చర్ పండుతుంది. మనకు అలా కాదు కదా, అక్కడ కూడా రెండు పండుతాయి బట్ మోస్ట్లీ చాలా వరకు ఒకటే అన్నమాట. కానీ మనకి రెండు మినిమం, వాటర్ కనుక అవైలబుల్గా ఉంటే మూడు కూడా పంటలు పండిస్తూ ఉంటారు. సో జియోగ్రఫికల్లీ చాలా డైవర్స్ రీజన్. సో మనకి హార్వెస్టింగ్ సీజన్స్ కూడా మల్టిపుల్ సీజన్స్ ఉంటాయి. మరి ఇవే కాకుండా ఇంకా మనకి ఇంకొన్ని హార్వెస్ట్ ఫెస్టివల్స్ ఉన్నాయి, అవేంటో చూద్దామా? ఈ నేమ్స్ మనకి ఆర్ట్ అండ్ కల్చర్లో గుర్తుపెట్టుకోవాలండి, సరేనా? మ్యాచ్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో దాని పరంగాను మనం తెలుసుకోవాలి. ప్లస్ మన యొక్క ఫెస్టివల్స్ వాటి యొక్క సిగ్నిఫికెంట్ ఏంటి అని తెలుసుకోవడం మన యొక్క బాధ్యత కూడా. నెక్స్ట్ చూడండి, ఇవి కూడా హార్వెస్ట్ ఫెస్టివల్సే. చూడండి, ఉగాది, మన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వీటిలో ఉగాది అని, విషు కేరళలో, పుథనాడు అనేది తమిళనాడులో, బిషువ సంక్రాంతి ఒడిస్సాలో, పొహలా బాయిషన్ బెంగాల్లో, సజీబు చైరోబా మణిపూర్లో, భోగ్ బిహు అస్సాంలో, సిక్కింలో వచ్చేటప్పటికి లుషూంగ్ అని, జమ్మూ అండ్ కాశ్మీర్లో నవరేష్ అని, నార్త్ ఇండియాలో చాలా స్టేట్స్లో ఎస్పెషలీ పంజాబ్ ఇక్కడ బైశాఖి అని, గుజరాత్లో బెస్తు వర్స్ అని, మహారాష్ట్ర గోవా ఇక్కడ గుడి పౌడా అని, ఇలాగా ఈ ఫెస్టివల్స్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాము. గమనించాలండి, ఇవన్నీ కూడా న్యూ ఇయర్ ఫెస్టివల్స్ అంటున్నాం. ఈ న్యూ ఇయర్ ఫెస్టివల్స్ అన్నీ కూడా మనకి హార్వెస్ట్ ఫెస్టివల్సే. మరి ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఎందుకుంది? ఇందాకే అన్నాం కదా, ఒక్కొక్క చోట హార్వెస్ట్ సీజన్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం మేజర్లీ హార్వెస్ట్ ఫెస్టివల్స్ అని చెప్పచ్చు. చాలా ఇంపార్టెంట్ అండి, ప్రిలిమ్స్లో ఇట్లా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ప్లస్ మన కల్చరల్ ఫెస్టివల్స్ వీటన్నిటి గురించి తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఒకవేళ మనం ప్రాంతం వైజ్గా చూసుకుంటూ వస్తే నార్త్ ఇండియాలో హార్వెస్ట్ ఫెస్టివల్స్ ఎప్పుడెప్పుడు జరుపుకుంటారు, అవి ఏమేంటి అని కనుక మనం చూసుకుంటూ వస్తే మకర సంక్రాంతి, ఇవి నార్త్లోను సౌత్లోను కూడా చేసుకుంటారండి జనవరిలో. బైశాఖి ఏప్రిల్ మంత్లో చేసుకుంటారు. లదాఖ్లో హార్వెస్ట్ ఫెస్టివల్ అనేది సెప్టెంబర్ ఆ టైంలో జరుపుకుంటారు. లోహ్రీ అనేది పంజాబ్ ఆ టైం అక్కడ అన్నమాట, జనవరిలో మనం సెలబ్రేట్ చేసుకుంటాము. బసంత్ పంచమి, ఇక్కడ బి అని ఉంది, వసంత్ వి అండ్ బి, ఈ నేమ్స్ ఇట్లా వాడేది ఎవరు? ఏ కల్చర్? బెంగాలీస్ కదా, రైట్? బసంత్ పంచమి జనవరిలో అన్నమాట, ఇది బెంగాల్లో జరుపుకునే హార్వెస్ట్ ఫెస్టివల్. అదేవిధంగా సౌత్ ఇండియా వచ్చేటప్పటికి ఓనం ఆగస్టులో జరుపుకుంటాము, పొంగల్ జనవరిలో జరుపుకుంటాము, ఉగాది మార్చ్లో జరుపుకుంటాము, విషు ఏప్రిల్లో జరుపుకుంటాము. ఇట్లా ఇవన్నీ కూడా మనకి హార్వెస్ట్ ఫెస్టివల్స్గా మనం చెప్తాము. చూస్తున్నారా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విషు అనేది కేరళకు సంబంధించింది, ఓనం కూడా కేరళకు సంబంధించింది అట్లా. నెక్స్ట్ ఈస్ట్ అండ్ వెస్ట్రన్ ఇండియాలో చూసుకుంటే భోగాలి బిహు అస్సాం ఈ ప్రాంతంలో జనవరిలో చేసుకుంటాం, వాంగ్లా అంటున్నాము. సో ఇది నవంబర్ ఆ టైంలో చేసుకుంటాము. కపంబ్లాంగ్ నాంగ్రెమ్ అంటున్నాం, మనకి మణిపూర్ ఈ ప్రాంతంలో నవంబర్ టైంలో జరుపుకుంటాం. నవాకలి మనకి బెంగాల్లో జరుపుకుంటాం ఆగస్టులో. గుడి పౌడా మనకి గుజరాత్, గోవా, మహారాష్ట్ర ఇక్కడ జరుపుకుంటారు మార్చ్లో. నబన్నా ఇది మనకి నవంబర్ డిసెంబర్ ప్రాంతంలో వెస్ట్ బెంగాల్లో జరుపుకునేటటువంటి హార్వెస్ట్ ఫెస్టివల్స్. ఇట్లా మనకి ఎన్నో రకాల హార్వెస్ట్ ఫెస్టివల్స్ వివిధ సీజన్స్లో ఉన్నాయి. లాజిక్ అర్థమైందా, ఎందుకు ఇన్ని హార్వెస్ట్ ఫెస్టివల్స్ ఉన్నాయి, అది కూడా ఒకేసారి ఎందుకు జరుపుకోలేము, రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా ఎందుకు జరుపుకుంటున్నారు? జియోగ్రఫీ కల్చర్ అనేది జియోగ్రఫీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకే ఒక్కొక్క ప్రాంతంలో ఆరిజినేట్ అయినటువంటి రిలీజన్స్, ఒక్కొక్క రకమైనటువంటి ప్రాక్టీసెస్ ఎందుకు చేస్తాయి అంటే అది ఆరిజినేట్ అయినటువంటి జియోగ్రఫికల్ ఏరియాని బట్టి ఒక్కొక్క రిలీజన్ దాని యొక్క కల్చర్ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్తున్నవన్నీ కూడా ప్రిడామినెంట్లీ
మనం జనరల్గా హిందూ అని మనం చెప్తూ ఉంటాం, హిందూ రిలీజన్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు అన్నట్టుగా చెప్తూ ఉంటారు. కానీ ఇవి ఇండియాకు సంబంధించి హార్వెస్ట్ ఫెస్టివల్స్, రైతులందరూ జరుపుకునేవి. ఇంతకుముందు ప్రిడామినెంట్లీ ఉన్నటువంటి ఇది కాబట్టి మనం అలా చెప్తామన్నమాట. బట్ ఇప్పుడు రైతుల సంఖ్య అనేటటువంటిది, రైతులు కానీ రైతు కుటుంబాల సంఖ్య, మనం అందరం కూడా ఎప్పుడూ మన మూలాలు చూసుకుంటే రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే అందరం. మేబీ మన నాన్నలు లేదా తాతలు, వాళ్ళ తాతలు ఎవరో ఒకళ్ళు వచ్చి వేరే చోట సెటిల్ అయ్యి వేరే ఆక్యుపేషన్లోకి వెళ్ళుండొచ్చేమో, కానీ గ్రామాలు రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే మెజారిటీ పీపుల్ ఉంటారు. సో ఈ ఫెస్టివల్స్ అనేవి జరుపుకోవడం అనేది ఆ విధంగా అందరూ కలిసికట్టుగా హార్వెస్ట్ అంటే కోత వచ్చే టైం అన్నమాట, కోత సమయం. సో ఆ టైంలో పంటగా చేతికి వచ్చేటటువంటి టైం, దీన్ని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇన్ని రకాల ఫెస్టివల్స్, అక్కడక్కడ లోకల్గా ఉండేటటువంటి పరిస్థితుల్ని బట్టి, అక్కడ దొరికే రిసోర్సెస్ని బట్టి, అక్కడ దొరికేటటువంటి వాటిని బట్టి వివిధ ఫుడ్ ప్రోడక్ట్స్ కానీ వివిధ రకాలైన ఫుడ్స్ వాటిని ప్రిపేర్ చేసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటామన్నమాట. ఇవి మన ఇండియాకు సంబంధించినటువంటి హార్వెస్ట్ ఫెస్టివల్స్ ఏంటి అని. మరి ఇవే హార్వెస్ట్ ఫెస్టివల్స్ పేర్లు వేరే అయి ఉండొచ్చు, ఇలాంటి సేమ్ హార్వెస్ట్ ఫెస్టివల్స్ అనేది ప్రతి దేశానికి ఉంటాయి. వాళ్ళ యొక్క జియోగ్రఫీని బట్టి వాళ్ళు కూడా హార్వెస్ట్ ఫెస్టివల్స్ని చేసుకుంటూ ఉంటారు. ఆల్ ద వెరీ బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.